సొమ్ములతో కాలు కడుక్కునేవాడిని, వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత గరగిరి పొంగలతో నీళ్ళు కట్టుకోమని పాలు కడుక్కోమని ఇచ్చాడు. అమ్మా అమ్మా మా అత్తగారు మీ ఏపరాలు ఏం చేసింది తెలుసా అమ్మా, నా పంచశీలిగిపోతే మీ వాళ్ళు వచ్చి పుట్టిందమ్మా, చుంచొచ్చి పుట్టుకుపోయింది అమ్మా. మా అత్తగారు మీ ఏపరాలు ఏం చేసింది తెలుసా, వెంకటేశ్వర స్వామి కన్నా తల్లి మైరంది వాళ్ళకి ఇచ్చింది. వెంకటరమణ నిన్ను డబ్బు కొన్న వారికి ఆరికి తెలుసు, నిండా తొమ్మిది నెల్లి నేను మోస్తేను అన్నదట బాబు. వారి డబ్బేం చేస్తును మంగేరా కారణము మాదావ మనకి దేశ కడకెళ్ళాలి, దేవుణ్ణవ్వాలి. అలాగని మహా తల్లి తల్లి గారి పేరుం దేవికి అమ్మా నాకు దాహం వేస్తున్నాడు. లోపలికి వెళ్ళింది కన్నా తల్లి వారి పేరుం దేవి. అంతటికే ఒకటే బండి శిఖరం చుట్టాడు. చక్కగా ఇక్కడ ఇలా ఉండగా స్వామి వెంకట్రమణండి ఏడు పండ్ల వాడు గోవిందరాజు దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య నేను దేశ కడకెళ్తున్నాను, దేవుణ్ణి అవుతున్నాను. అలాగే ఒక టెంకాయ కొట్టాడు, చక్కగా ఆరు పర్వతాలు ఎక్కాడు గోవిందా. మహానుభావుడు దేశ కడకొచ్చాడు, దేవుణ్ణి అయ్యారా. అలాగని ఆయన ఏడొక్క ప్రభదము పారా చూసాడు, ఏడొక్క ప్రభదము ఎసువంటి ఇదంటే శ్రీనివాసుడికి మహానుభావుడు పై మీద వస్త్రం ధరణం చెప్పి మార్గానగా నిద్రపోతున్నాడు, దిగోదిష్టిగా చూస్తున్నాడు. అరే నీ కొండ
వచ్చాను, ఇక్కడ నా ఒళ్ళు గోపురాలు కట్టాలి, డబ్బు మార్గం కావాలి అన్నాడట. ఎప్పుడైతే మహానుభావుడు అన్నాడు, ఆనాడు భాజపా దుర్గా తల్లి నాకు అభయం ఇచ్చింది, అక్కడ గేగేసినట్టయితే నా ఒళ్ళు గోపురాలు కడతాదని అంతరిత్రికాడు దుర్గా తల్లి గేకెత్తాడట. అక్కలు మాయకు మన్నించి మానవులు ఎవరు అనిపిస్తున్నారా? అలాగని దివోదిడ్డిగా చూసింది. ఏడో భరతన వెంకటవంశీ అందరికీ బొమ్మలుగా అంతా ఉన్నారు. నాయన కాలం పక్కన పెట్టింది, మీ గొడవ కాదు మీ ముసుకాదమ్మా, ఏడు పనులలో ఇంకర భవనాథముడు నిలబిస్తున్నాడు. అలాగని అద్దరిత్రికాడు పదివాడ కొండలో నుంచి ఏడు భర్తం పాదవేస్తున్నట, పడుకున్న తమ్ముడు పైకి లేదిసి అంటా ఉన్నదట. తమ్ముడా తమ్ముడా తమ్ముడు ఇంకన్నా నిన్న కాకోమన్నా పెళ్ళైనది ఇప్పుడు తెలిసేనంటే వెలిగైపోతుంది. అక్కయ్య ఇక్కడ నా గుళ్ళు గోపురాలు కట్టాలి, నువ్వు డబ్బు తేవాలి, నీ గుళ్ళు గోపురాలు కావాలి అన్నాడట స్వామి వెంకట్రమణ. అక్క బజిమాడ దొరకంటుంది, అమ్ముడు చిన్న మధురుగాడు కట్టాలంటే 10,000 రూపాయలు అవుతున్నాయి, అటువంటి నీ గుళ్ళు గోపురాలు కట్టాలంటే 1,00,000 అవుతాయి, ఆడతాన్ని నేను డబ్బు ఎలా తండ్ర అన్నదట. అప్పుడు మహానుభావుడు స్వామి ఎలా ఉన్నాడా, ఎర్రాగా పండేటి పరహిన్నులాగా, ఎర్రగా పండేటి తలయాలా వేసేడు తనయుడెంకన్నా, ఎర్రగా పండేటి తలయాలా వేసేడు బహు ఎంకన్నా, ఎర్రగా పండేటి పరహిన్నులాగా తల వేలేస్తాడట. స్వామి వెంకటరమణ ఎప్పుడైనా తల వేలేస్తాడు అది మన దుర్గా తల్లి అంటుందట. తమ్ముడు నేను చిన్న సిరియాల కాలం ఆడేను, ఈ అలాకానకే నువ్వు ముఖమే లేస్తావా, కడతానా నీ గుళ్ళు గొప్పలు కడతాను, లేకపోతే నా గుళ్ళు అట్టుకెళ్ళి చచ్చిన బాధలు దండ కనిపిస్తాను. ఆ మాట్లాడకి మదిమడ దొరక తల్లి పట్ల మగట్లాల ఇట్ల మధ్యాహ్నం ముక్కులు నత్తి తీసి సూర్య కిరణాలు కంట పెట్టిందట. అంటే నాయన మన దేశం వాళ్ళు కాని పై దేశం వాళ్ళు కాని భార్య మెల్లలో పుత్తులు తాకినట్టి తొండాలు కొన్ని మాడు మేళందట. నాయన మంద ఒక మైంగేస్తారట, నాయన ఒక మందాసుడు తల్లి ముమ్మారు తిరిగి మందామయ్యంగాని గొబ్బూరు కింద ముట్టుకు సలుపులు గాళ్ళు గాళ్ళు గాయించింది. స్వాము స్వామును కొండాలు స్వాము కూరెత్తున్నాయి, చల్లగా గాలేసి తెల్లారి పెద్దను తోడుగారుగా చూస్తారు. ఇప్పుడు దాకా మన మంద బాగానే ఉంది, ఇప్పుడు ఏంటి ఎలా ఉంది అనుకున్నాను, అక్కడ పక్కతో పొలంగతో రాని మహానుభావుడు కోటప్ప స్వామి కొండున్నాడు. కోటప్ప స్వామి అంటే దేవకులు దేవుడు, కూర్చుంటే గుండె సంతా ఎడకుంటాడు, లిగితే తల్లి పొడుగుంటాడు. అటువంటి స్వామి ఇచ్చరికైన దేవుడట. ఆ కొండ పక్క నుంచి గొల్ల శల్యమల మధ్యకి వస్తున్నారు ఈ బాబుడు వారు చూసి ఈ గొల్ల శల్యమలు అంటారట, చల్లందా పెరుగుందా గొల్ల చెల్లుల్లాల్లించి తుల్లించి తుల్లించి నాడు వచ్చి రాగానే దూర్భాగ్యాల ఒళ్ళు పడిపోయారు. అన్నయ్యారా అదిగో కోటప్ప స్వామి అంట, మీ తోళ్ళో కూడా లేకపోవడానికి కారణం ఆయన అన్నారు, బల్లెలు తీయడు బాగులు తీయనట్నారు, కన్నంలో బేరగాల కాలం అయ్యాడు కోటప్ప
స్వామి బాబు మీ మీద దూడబెలపడ్డా ఆయన కాదు, అదిగో ఏడు పనుల వాడు అక్క బజిబాడుతురా తల్లి, తమ్ముడు గుళ్ళు గోపురాలు కట్టడానికి మీ దూడ మీద పడ్డారు, మీ దూడల మీద డబ్బులు కాదు శాఖ ఉపయోగంటే మీ సుఖానంలో ఉండాలి, సుఖాలు ఉంటాయంట. అలాగని ఆలింగ పోయి పక్క తప్పుకుంటున్నాడు చల్లగాగాలు శ్రీ బండు తెల్లారి తెల్లారి పొద్దున్న ఏమి జరిగిందో ఎప్పుడైతే బాబయ్యా సుఖనన్న కొండలు సుఖంగా ఉంటే మీకు ముడుపు కడతామన్నారు. ఆనాడు దూడ బేరగాలు కట్టారండి ఎంకర బాబు ముడుపు, అందుకే మనం కడుతున్నాం. అంటే మహానుభావులు ఒక్కో కోలంలోకి వెళ్ళి మామూలు వారు ముడుపులు కడుతున్నారు. నాయన ఎందుకు ఏడు కొండల పైన తెలుసావయ్యో వెంకటరమణ చీను పరుగులు రావయ్యా, చీను పరుగులు రావయ్యా, వాటికి భర్త ధాన్యం ఎంత రాసి పడుతుందో అంత మహానుభావుల ధనం పడ్డదట. అది కాదు దొరలను ఇచ్చారు ఉక్కు చుక్కలు పోస్తే ఏడో పర్వతం దొరాలి, ఏడో పర్వతం దొరితే సోమరు వారి గుళ్ళు కొట్టడానికి పని వారు కావాలి. పక్క పల్లెంగ దొరని ఏడో పర్వతం మనస్సు పాడైన గ్రామం ఉంది, మనస్సు పాడైన గ్రామంలో వేతులు సూర్యుడు ఉన్నాడు, నల్ల రాళ్ళకి నలుషుడికి తడట అటువంటి స్వాములు వారు ఆయన కాలిమయ్యాడు. మహానుభావుడు గోవిందరికి వెళ్ళాడు, బాబయ్య అనే తమ్ముడు గుళ్ళు గొప్పరాలు కట్టాలి, వేళ్ళు ఇస్తే ప్రకారంగా కడతామన్నారు. ఆనాడు గోవిందరాజు చూస్తాడు కింద పచ్చకుండే పైన పచ్చకుండాలి, నిత్య కళ్యాణం పచ్చ తోరణం జరుగ్గా కాని రాగి పట్టణం మీద రాస్తున్నదట. మహానుభావుడికి ముందుగా బాబయ్య బజారికి వెళ్ళి ముందుగా బాబయ్యకి బజారికి వెళ్ళి మడుగు బంగారం ఇచ్చాడు, గర్భగుడి కట్టారు సీతంబారు సాగుళ్ళు కట్టేరుగుడు చిత్రాలు కూడా సాలైన తమ్మారు సాగుళ్ళు కట్టేరు, మరుపు తీసి కట్టేరు, మరుమండపాలు తమ్మాయిని పోయినాక చిత్రాలు పెట్టారు. అవును ఏడు రోజుల మధ్యాహ్నం స్వాములు వారు గుళ్ళు తయారైన స్వాములు వారు గుళ్ళు ఒంటరిగా ఉన్నారు. అవును మాట్లాడడానికి కూర్చోడానికి ఎవరు లేరు, ఎవరు లేరు. యాదవులు సింహని ఎదురాడుతా ఉంది. అంటే రామయ్య అవతారాన్ని ఇచ్చాడు అనమాటండి, సీతాదేవిని రావణాసురుడు తెరదోసి పోనప్పుడు సీతాదేవి అన్నదట ఏమని, విభీషణుడు కూతురు శ్రీజట అనే సింహది సీతాదేవిని కంట్లో కాటి కింద కబడదట. ఆ మహానుభావుడు సీతాదేవిని తీసుకొచ్చే ముందు అంటందట సీతాదేవి, ఏమండి ఈవిడ నన్ను కంట్లో కాటి కింద కనబడ్డాది, ఈవిడికి ఏదో ఊరం ఇవ్వాలని అన్నారు. ఆనాడు స్వామి రాములు వారు అన్నాడట,
చేత ఇది రామ యువతారు ఒకటే బాణం ఒకటే మాట అన్నాడట. ఆనాడు ఇచ్చిన వరం ఈనాడు అమలు జరుగుతున్నారు. వాసవారు అమ్మాయి ఈడొచ్చి చిన్నది వీళ్ళతనున్నారు. యవనకాలం రూపులు ఏర్పడ్డాయి. స్వామి తరిమేట వెళ్తా ఉన్నాడు. నాయన చిట్టు త్వరలో ఉండి అమ్మాయి చూస్తుంది అంటా ఉండదంట. అలా వెళ్ళే రాజు ఎంత ఉందాగాడు ఇలమే రానా తల్లి తండ్రు లేదు. అలాగే స్వాములు వారికి మళ్ళీ మొగ్గిచ్చి కొట్టినట్టయిందంట. తప్పు తాతారుతో గుర్తుకొచ్చాడు. అబ్బాయి ఏ ఊరేసిన దానా ఏ పల్లి నీది ఈ ముళ్ళు మృగం తిరిగే పెద్దడి నీలోన స్వాములు వారి కళ్ళ చూసి మనసారా ప్రేమించిందేమో ఈ అమ్మాయి అంటుందట. ఏమని ఏమండి పకీరి మా అన్నయ్య పాంచాన్ని మా అన్నయ్య మిమ్మల్ని బల్లాన్ని పొడుస్తారు బాబు నేసేస్తారు ఏమండి నాదా ప్రణేశ్వర వెళ్ళండి రేపు మీరండి రేపు రండి రేపు రండి మన ఈడి జోడు చూసేద్దాం ఉందాం అంటుందట. స్వాములు వారు అంటున్నాడు స్వాములు వారు అమ్మాయిని కళ్ళ చూసి మన సార్ ప్రేమించేడేమో అంటున్నాడు. రేపు రాలేను నేను ఇది మన గురించి మంచిగా మాట్లాడితే మనం కూడా తీసుకెళ్తాం లేదా కుక్కరం అక్కడ చేసి ఇక్కడ దిక్కుతాం. అలాగే స్వాములు వారి జాతిలో పుట్టేడేమో జాతి కొంగ అయ్యి ఉద్యానవనంలో ఉన్నాడు. ఈ పకిరి పంచాల అమ్మాయి దగ్గర వచ్చారు అమ్మ సెల్లిలా మన తల్లిదండ్రులకు జ్ఞాపకం వచ్చారు లేదా పుల్లు మృగాల జ్ఞాపకం వచ్చా అన్నారట. అన్నయ్యాడు మగవారికి తెలియవు మగవారే మరబాలు ఆడవారికి తెలవా తప్పండి ఇంకోసారి దొక్కుతూ రెండో దొప్పు అతను ఎవరో చెప్పమ్మా అన్నారు. అంటే స్వాములు వారి కళ్ళాలను చూసి మనసారా ప్రేమించిందేమో ఆ మహాత్మని బిమ్మినంచారంటుంది. ఏమని అన్నయ్య నల్లగా ఉంటాడు నామాలుంటాయి అతనికి ఒళ్ళల్లా సిరిసోవు వజ్రాదేహంబు వల్లల్లా నిజమో వక్రాదే అమో సింపు
చక్రం ఉంది, ఒళ్ళంతా బంగారమే అన్నదట. అమ్మాతను ఎవరి గారు పేరుదేవి కుమారుడు పెళ్ళాను మందని వెళ్ళాడే శివుడు పక్క వచ్చి ఒంటరిగా ఉన్నాడు, మేము అదే మార్గాన్ని వెళ్తాము, అదే మందలిస్తామని తల్లి అన్నారట. చల్లగా కాలేసి పొద్దున్న తెల్లారిపోయింది. తెల్లారి పొద్దున ఏటకెళ్ళకపోతే పొట్టలు నయ్యి, ఏటకెళ్ళే సమయం అయిపోయింది. అన్న వెళ్తున్నారు, శివుడు చూసింది అంటా ఉండదా అన్నయ్య, అన్నయ్యారా దక్కనరు రన్నయ్య దుకాణం పెడతాను, దిక్కు లేదన్నా. అమ్మ శరీరం కూడ వస్తావే చూడు, మేము పుల్లే కొడతాం, కొంతమంది పుల్లు కొడతాం, ఇంకపోతే చెట్టు ఎక్కేస్తాం, ఈ లోపల ఏదో కోత చేయాలని ఎక్కడ కోత పుల్లెట్టి పొందం కొండ పెట్టి దిక్కు లేదు. అది తోమలా పెట్టాలి అక్కడ బోమేస్తారు, దొంగ అయ్యింది, దొంగలు తిన్నాం చిన్నగా కూర్చోబెట్టే ఆ పొల ఈ పొల దాగిలేస్తే పొట్టతీలు తెచ్చి తిండెట్టి అక్కడెత్తగా వస్తాం, అవడెత్తగా వస్తాం, నన్నది మానవాళ్ళగా పెట్టి సోములు వాళ్ళు వస్తున్నాడు. సోములు వాళ్ళు చూసి ఎల్లానిచ్చేడు శెట్టి శివర నుంచి కబ్బు నొరికేడు, ఎల్లానిచ్చేడు గబ్బునొరికేడు. ఈ దాగి వెళ్ళిపోయి సన్మానం కట్న పైన పడ్డ అదే స్వరంకానంద పైన ఎంతలో తెలియగా మోకాళ్ళు తీసుకుంటాం. చిన్నదాని దగ్గరకు వచ్చాడు, చిన్నదాని దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడట, ఏమైనా చిన్నదాన నువ్వు సూచ్యుడు మగము మొట్టను కొట్టు నీకు నాకు వాడటన్నావు. ఒరే చిన్నదాన నీ తల్లి తండ్రి రాజులు ఏం పేరిట్టే నాకు తెలియని నువ్వు ఈ రోజులకే బిబి నచ్చారి అది బిబి నచ్చారని పేరు పెట్టాడు. కోడు పిల్లని గెంత ఎత్తి కోడు ఏడో పాప ఎత్తిపోడు, రాకుండా ఇస్తాడు, రాకుండా ఇస్తాడు, చిత్తూరు వెళ్ళి శాతంత గప్ప ఎత్తి మేలు కుమ్మని వేసి పెట్టుబడి అవును పాలవుతున్నాడు. ఏడో పక్కన ఉన్నారు వాళ్ళు చూస్తారు, చుట్టూ వస్తారు, దుర్మార్గులు వస్తారు, దూరంగా మార్చారు. అలాగని అసలు మహానుభావుడు ముసలి పేపర్ వస్తారు ముందు చెప్తాడు, సిరిపోవడంగా ప్రసంగం పెట్టాడు, గుడి కొడుకులు వండుకున్నాను అంతా ఇతరమైనా వచ్చాడు, డోళ్ళ ఈ బుద్ధి ఇస్తాడు, బోరు చెల్లేడు, జోళ ఈ బుద్ధి కొనుగా ఇచ్చాడు, ఇప్పుడు చేతిలో పచ్చింది, జన చేతిలో పంచాలి, ఇద్దరికినే ఏమైనా నా మాజీ బహుమతులు గుళ్ళు కొద్దిగా ఇచ్చాడు. అన్నయ్య గర్భుడు గారు కొద్దిగా కూర్చోబెట్టారు, మన కృతజ్ఞతలు ఎవరైనా చూస్తే అలా దేవుడు అక్కడ అక్కడ కూడా ఎత్తుకుంటా అప్పటికే అలాగే దొరకపోయాడు. అవును ఆయన ఇక్కడ ఎలా ఉండగా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాడు, అమ్మాయి తింటావా నా కుర్తి నువ్వు కడతావా లేక కుక్కరం అక్కడ చేసి మీ మామలాడు దాన్ని కూడా తీసుకొస్తాను, అంటే మామ అంటే మాట్లాడదని, మామ అంటే మాట్లాడదని ఇలాగే కూర్చుని ఉంటాడు, అలా ఉంటుంది మాట్లాడదు ఇలా కూర్చుని ఉంటాడు.
మా హక్కులు చూస్తుంది. బాబు స్వామి చేసిన చేస్తానా? అలాగే నీ ఈ భూమిరాజ్యాన్ని అందంట నా బోడుగుళ్ళు బప్రాలు పొగలేరైతే రేతిరే పొగలంటుంది. దీని బోడుగుల మీద ధ్యానం పోలేదు. అలాగే మంగళీరేసు పథకం కాయించారు. మంగళీరేసు శీఘ్రంగా చెక్కేయాలన్నాడు. గొప్ప గురుగులు ఎక్కడ చెక్కాలన్నాడు. రూపపాలం టికెట్ కట్టలేదు. ఆనాడు స్వాములు వారికి ఎక్కడ కాబట్టి టికెట్ తిన్నప్పుడు మన బొప్పడం తీర్థం నుంచి వస్తుంది డబ్బులు. సీసీ కెమెరాలు వస్తే 100 రూపాయలు ఇచ్చి అమ్మకి చెప్తాడు. 50 ఎత్తి అక్కడ ఎక్కడ ఇస్తాడు. ఆయన ఎప్పుడైతే మహానుభావుడు మహానుభావుడు స్వాములు వారి భువనాచారి దగ్గరికి వచ్చాడు. అవును పిల్లాడు ప్రధానం ఉండడం అనుకున్నాడు. భువనాచారి ఎప్పుడైతే అది కొందో ఆడగా తగిలింది స్వాములు వారు ఆకలి పుట్టుకొచ్చింది. అవును నువ్వే ఆకలి వస్తుందన్న ఆకలి వస్తుందంట భువనాచారి అన్నదంట. ఏమని ఏమంటే ఇక్కడ ఏమన్నా కాపురమా దెబ్బ తీసుకుంటామా మరి ఎత్తే ఉండి పెడతానండి అన్నాడు. ఆయన ఆడే ఆడే కాదు ఈనాడు మన ఊళ్ళు అంటున్నారు. ఏమండి ఎత్తే ఉండి పెడతాం సత్యం మన వస్తానని ఆనాడు భువనాచారి అనగానే స్వాములు వారు అంటా ఉన్నారు. ఏమని కుమ్మడి కొల్ల దొరికింది. అరే కుమ్మడి కొల్లయ్యా ఊరికే ఏడు కొంతాలి అక్షక్రం కూడా కావాలి అటువంటి స్థానిక కావాలన్నారు. బాబయ్య మీరు ముందుగా వస్తారని నాకు తెలుసు. సిక్కడకి మీద ఎక్కానండి. అలానే కావ తీసుకుంటాం స్వాములు వారిని ఎత్తి మీద ఎత్తినట ఆనాడు స్వాములు గారు ఎలా ఉన్నాడా నాయన నీ బంగారు పరిటాకు బద్దామైపోయిందో నీ బంగారు పరిటాకు బద్దమైపోయింది సానికే చెప్పకుడు సంభావించిందా పక్కన పాడేసేవారట. ఆనాడు భువనాచారి గురించి స్వాములు వారి కుండమై వచ్చి వచ్చింది. కుండలు ఇచ్చేది దింపి పువ్వే అన్న చక్కగా దింపింది. నెత్తి మీద సరితాడికి అక్కడ కుక్క వచ్చిందంట. ఆవిడ మొత్తం ఆయన వెళ్ళాలి కాబట్టి సిరి మీద చెయ్యే సిరిపాతం దాకా దుబ్బింది. మత్త లేకుండా మత్త లేకుండా అయిపోయింది. 3 రోజులు వచ్చింది పొయ్యెట్టింది సర్వీస్ పేరు మంటెట్టింది. కోడింట్లోకి వెళ్ళింది ఒడ్లొడ్లే బిడ్లు బిడ్లే కొడిసి కొన్ని బియ్యం కొడుకు కొన్ని బియ్యం ఇచ్చాడు. ఒడ్లొడ్లే బిడ్లు బియ్యమే వెళ్ళి వెళ్తాగానే కరవ తెచ్చి పొయ్యి మీద ఎట్టింది. బుడగలో పోలేదేమో కలగన సరిగా కలగలేదు బుడగల పైకి వచ్చేసి అంటాను. ఆవిడ ఏం చేసింది చెప్తా మనం ఇందులో కాబట్టి కుంటి పిలుపుతాం. ఆవిడ తొరకలు ఆవిడ కాబట్టి ఆ ఎవరు ఎలా ఉంది తెలుసా అందులో కూరలు ఒకలాంటి బావు వంకాయ కూర బడాయి బావు గారికి బంగాళదుంప దుళ్ళు సిద్ధికి చేపలు కొన్ని చింతకాయలు కొన్ని 7 రోజులు ఒకసారి ఏట మాసం ఆవిడ తొరకావుడు కాబట్టి వీసి మాసాలు పొంచారు. ముక్కడగా 3 ముక్కలు చుట్టింది బాములు వారి కళ్ళ వెళ్ళ అవసరం పాయిన పుట్టుము చేసే కొమ్మరటి పళ్ళు కాసరేగిన పళ్ళు పద్దారు పళ్ళు పళ్ళు పలహారం మీద స్వాములు వారు ముక్కడగా 3 ముక్కలు చుట్టి ఆ మహాత్మలు అంటట ఏమండి ఎదుమో సెట్టా కానీ పలము తక్కాలండు ఎదుమో సెట్టా కానీ అయ్యో తెలవయ్యా నారాజు తులసు మా బోడు
మాట్లాడతారు కదా అంతకు ముందు చేతులు చెల్లి అన్నదా మీ అందరి మనం మెచ్చుకోతానని అన్నారు. రాముడి వారు ఆలోచించారు, ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది. కలియుగం పుట్టిందంటే చేసుకున్న భార్యని విడిచిపెట్టి తీసుకొచ్చి రావడం పోవచ్చు. అవును, అలాగని రాముడి వారు మాట మర్మ పెట్టారు. భూమిని చేతిలో చెయ్యవా దీన్ని ఎత్తర కావాలన్నా మాట్లాడాడు. చేతిలో చెయ్యి ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తామంటే ఎంచుకుందాం. దివ్య ఎంత చూపించన్నా ఇప్పుడు జరిగి వైకుంఠం అంతా కూడా స్వాములు రావాలి. చేతులు చేయడం ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ కోనేరు ఉంటారు, ఇక్కడ బొప్పనాలు ఎక్కుతారా, ఈ కోనేటిలో కొంచెం మురుగుతారు, ఇక్కడ స్కూట్ కేసులు ఉంటే చని కూడా చూడండి. మాకన్న మాట మరిపించేస్తే ఆడుతూ కొందేరు కోతతో కొందేరు విట్ట అభిలాసంగా గడుపుతా ఉన్నా. అప్పుడు మంగాలి పెళ్లి ఈ 18 సంవత్సరాల పైన ఇరవై సంవత్సరాల భర్త గారు గొడవ, భార్య గొడవ లేదు, ఒకరిని ఒకరు ఎవరుస్తున్నారు, ఇప్పుడే ఎవరుస్తున్నారు. ఎప్పుడైతే పెళ్లి చేస్తుందో అంటే మన పూర్వం తాటాకు బొమ్మలు చేసి మిశ్రమ కాడికెళ్ళి బట్టలు తెచ్చి సుట్టబెట్టి పీటల మీద తెచ్చి బొమ్మల పెళ్ళిళ్ళు బోడి పెళ్ళిళ్ళు అని ఇవ్వడమా. అవునండి, అంటే వాడి మంగాదేవి చిన్నతనం మీద బోడలు తాడుతుంది. అందులో ముగ్గురు అమ్మాయిలు వేస్తే అక్క మంగక్క మా అమ్మమ్మ ఊరి లేరు, నేను కొద్దిగా పందా చేస్తాను అని ఒక అమ్మాయి అన్నదట. ఇంకో అమ్మాయి అన్నదట, మా అమ్మమ్మ నాన్న పొలమిల్లేరు, నేను కొన్ని బియ్యం చేస్తాను అని ఒక అమ్మాయి అన్నదట. ఇంకో అమ్మాయి అన్నదట, నేను కొన్ని పాలు చేస్తానక్క, అన్ని కలిపి పరమన్నం ఉండు, మనం అందరూ భోజనం చేద్దాము అన్నదట. అవును, మీరు అలాగే పట్టుకురండి అలా, నేను అందుతాను, మనం అందరూ కలిసి తిందాము అన్నదట. అవును, ఎప్పుడైతే అన్నారు ఈ లోపల మంగాదేవి పరమన్నం ఉండింది, ఈ అమ్మాయి వచ్చారు, అవును అక్క మంగకు మా అమ్మ నాన్న వచ్చేస్తారు, మా పరమన్నం ఎక్కడ నిలిచిపోతాం అంటున్నారు. అన్నప్పటికన్నా మీరు పాడు చేసి శుభ్రంగా నిలుపుకుని రండి, స్వామికి నైవేద్యం చెల్లించి మనం అందరం కలిపి భోజించేద్దాం అన్నారు. అందరూ ఒక అమ్మాయి పైకి లేచి అంటుందట, ఏమని తెలిసి ఒక స్వామి అంటారు దేవుడు అంటారు ఇది అని బయలు పైకి లేచి అంటుందట్టి కలిపి దొబ్బేసేడే మంగే నీ ముగుడు నిన్నెదులేసేడు ఇదే టైం కోందరికి కాఫీ తాగేస్తారు, అక్కడికి ఉపాధి చేస్తారు, అక్కడికి కోరికలు పెట్టేస్తారు. ఆనాడు కాదు ఈనాడు ఉన్నారు జాబులు మోసి వాళ్ళు ఏమన్నారా, ఆనాడు కాదు ఈనాడు ఉన్నారు జాబులు మోసి వాళ్ళు వీళ్ళు అక్క కూడా వేసేటంటే పచ్చగడ్డి పూర్తి అంటారు. ఈ ముగ్గురు కూడా ఏకస్తులేవి మంగాడి వస్తుందట. ఈ ముగ్గురు ఎవరు కావా గీతికి రమణమ్మ రమణికి పాపమ్మ వచ్చే మంగా రెక్క పట్టుకున్నారట. రెక్క పట్టుకుని అంటే
నువ్వు ఎవరింటికి కోడలు, నువ్వు ఎవరా కూతురు, ఎవరింటి కోడలు, ఎవరి కోడలు? ఒకసారి చెప్పమ్మన్నారు, ఎవరిని నేను ఇదే కూతురు, ఇదే కోడలు అన్నారు. మంగాలి ఓసోసు మంగ ఇదిగా నీ పేమని ఎంకటరమణి పనిచేస్తా తెలుసా మంగాలి అనుకున్నారంటే నెత్తి మీద కుంపడే కొద్దిగా అనుకున్నానంట. ఇంకా నెత్తి మీద కుంపడే అంటున్నారు, ఇప్పుడే ఏకమయ్యి నీ పెరుమడి ఎంకటరమణి పనిచేస్తా తెలుసా సావర తిన్నా నీ గోదిగా చేసేరు కూడు తిన్నాడే తన పట్టు తాకట్ట ఆనాడు ఆ గదీదు ఈ గదీదు తెలియక తండ్రి గారి కళ్ళలో వదిలికి వెళ్ళిపోయాడు మంగాదేవి. ఆయన గది ముడికి పోయింది శేషాత్రపోతేని సావుడికి కౌరెత్త సమతిచ్చే కాలమాతారుడు కచ్చీర సావుడు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూతురే అరివేలు మంగాలి ఉంటాడు. అమ్మ మంగరాజు ఏడమకే నా తల్లి ఎడము నీ కేర సర్వము తెలుసు. నాన్న అనగా
పాటవారైపోయిన తర్వాత అనుకుంటా వచ్చింది అవును అంటే
నుంచి ప్రేమ అవండి. ఎక్కడ అక్కడ వివేకానందుడు శాస్త్రం గౌరవించడం శివుడు అన్నమాట. ఇంకా చెప్పమ్మా ఎంతమంది వాళ్ళని ఆలకించే అవను సంవత్సరాలు వచ్చింది అవను. 99 సంవత్సరాల ఒక్క సంవత్సరం తక్కువ 100 సంవత్సరాలు అవును. అటువంటి ఆవిడ శ్రీమంగారి అనకండి ఏమని బతికినంతకాలం భజన మహాతండి కాల భజన మాను కాలం పరిశ్రమ అని చెప్పు కట్టుతో కైలాస జాతి అయిపోయిన తర్వాత మంగాదేవి తల్లి గారు వచ్చి మంగాదేవుని ఏమని అమ్మ మంగమ్మ తల్లి నువ్వు నా గర్భవాస పడ్డానికి నేను సందిరుతా అమ్మ మంగమ్మ తల్లి నా కాదా బాలలేక వెనక సరాలేక అడుగడుగు సత్తరుడు అన్నవెట్టించా అమ్మ పెట్టించ
అన్ని స్థానంలో అన్నదానం గొప్పదండి, అన్నదానం గొప్పదమ్మా. ఎవరన్నా మన ఇంటి అతిథి చూస్తే కొడుకు నిన్న భోజనం పెడితే స్వాడు తల్లి సుఖీ భవన పైకిస్తాడు. ఎవరికైనా సూట్ చేసి తప్పించామనుకోవచ్చు. అన్నదానం గొప్పదండి. పద్మావైనా తల్లి గర్భవంతనాదిల్లు నిన్ను మోసేను అవడా. నువ్వు పుట్టేవేనా తల్లి భూచక్రమందు అవును. మా అమ్మ నిద్రపోవడం రెండు పాయింట్లు కింద ఇప్పుడు ఎవరమ్మా?
నీరవ తల్లి, అమ్మ మంగమ్మ తల్లి, అమ్మ సూర్య చంద్రుడమ్మ నీ అన్నాలనుకో, భూదేవే నీ తల్లి అనుకోవే, బంగారి ముందొస్తుంటే లక్ష్మీదేవి వెనకాల ఎంబ్రెడ్ చేస్తుంది. అవును, లక్ష్మీదేవి వెనకాల ఎంబ్రెడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎంబ్రెడ్ చేస్తుందో లోపాటి దరపదులు సీకట్ అయిపోతున్నాయి. అవును, లోపాటి దరపదులు సీకట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే లోపాటి దరపదులు సీకట్ అయిపోతున్నాయి, సీకట్ అయిపోతుంటే మంగారి తల్లి గారు అంటుంట, అమ్మ మంగమ్మ తల్లి, అమ్మాను వెళతావా అరవేలు నా మంగళ, అమ్మా ఎల్లే మీ అత్తల్లో బుద్ధి గడి గుండు, మరి తెల్లారి గట్లమ్మ, అమ్మ ఇది సత్యవరంతర తల్లు, తెల్లారి గట్లమ్మ నాకు ఎవరే సూతారమ్మ, నాకు ఎవరే సూతారమ్మ, గారాల మంగవాదరే సూతారమ్మ, ఎవరే సూతారమ్మ, గారాల మంగ, అమ్మ మంగమ్మ తల్లి నన్నెత్తి మీద పురుషు ఎవరెత్తారు తల్లి, నువ్వు అత్త వారింటికి వెళ్ళిపోతున్నావు అమ్మా, మంగరాజు నా నట్టింత సిట్టడు ఎవరే సూతారమ్మ, నాకు ఎవరే సూతారమ్మ, గారాల మంగ నటింత సిట్టడు ఎవరే సూతారమ్మ, ఎవరే సూతారమ్మ, గారాల మంగ. బాగంటే మంగారి అంటున్నట అమ్మా, నేను తమ్ముడు పలికేని, నేను మగవాడి నవ్వుతేరే, నేను కూడా తమ్ముడు పలికాను, మగవాడి నవ్వుతే నీకు కష్టాలే రావమ్మ, దుఃఖాలే రావే, లక్ష్మీదేవి ఎంబడి చేస్తున్నాడు కూడా. ఈ లోపల మంగాదేవి తల్లి గారి పల్లకి తీసింది, పల్లకిలో మంగాదేవి పళ్ళు తీస్తా ఉంది, పల్లకిలో దగ్గరికి వెళ్తుంటే మంగాదేవి తల్లి గారు అంటుందంట, అమ్మ మంగమ్మ తల్లి, నువ్వు ఎల్లేంటి దాని, నువ్వు వెళతావు గానమ్మ, కన్నీరు
నువ్వు కుమారేంటేనమ్మ సంవత్సరాలు కూడా పుట్టింటి కాడ ఉన్నా గానీ అత్తింటికి వెళ్ళటం తప్పలేదట. ఆ ఎడుపు మీద మంగాదే ఉంటుందట. నేను వెళ్ళినా నేను తిరిగి ఆర్డర్ ఇచ్చే కారా పోయి కొంటా అదే బాగా తెచ్చుకుని కాపురం పోచుకుంటాను.
ఎవరో